నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీ నెరవేర్చే విధంగా ప్రణాళికగా పనిచేయాలని ఆయన సూచించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకి అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో కావలసిన అధికారులకి సీఎం సూచించారు. ఉపాధి ఉద్యోగ కల్పనకి చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకి సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. పంచాయతీరాజు మరియు గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన, మహిళ, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో దాతలు సహాయంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, నగర ప్రజలకు సేవ చేసేందుకు ఎంతో మంది ముందుకు రావడం అభినందనీయమని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరులోని సర్వజన ఆసుపత్రిలో ఈరోజు దాతలు కేకే గుప్తా సహాయ సహకారాలతో షెడ్ ని నిర్మించి రోగులు కూర్చోవడానికి బెంచ్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. శాసనసభ్యులు బడేటి చంటి షెడ్ ప్రారంభించి వాసవి మాతకు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్, గోసాల మునగాల మురళకృష్ణ, లయన్స్ క్లబ్ చైర్మన్ మానేపల్లి రామారావు, జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు జయబాబు తదితరులు పాల్గొన్నారు. ఒకదాని గ్యాప్ ఫోటో చాలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక బెంచ్ ఇవ్వడానికి సిద్ధమయ్యి వెంటనే మెసేజ్ పెట్టారు సార్ అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా సంతోషం ఉంది. ఓకే ఈ రోజున ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ అందరూ కూడా
ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇబ్బంది పడకుండా సక్రమంగా క్షేమంగా కూర్చుంటామని చెప్పేసి ఇక్కడ బల్లలు ఏర్పాటు చేయాలనుకున్నాము. ఆ కార్యక్రమంలోనే షెడ్ కూడా ఉంటే బాగుంటుంది అనే ఒక సూచన వచ్చింది. ఆ షెడ్ని మేము నిర్మించడం జరిగింది. మరి ఇది మా ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇది అందరికీ కూడా ఉపయోగకరమైన పని. భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే గారు ఇలా ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సూచన చేస్తే నా వంతు సాయంగా నేను కూడా చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాను. ఈరోజు ఏలూరు అర్బన్ జిల్లా వైద్య సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు వస్తారో వాళ్ళందరూ కూడా వేచి ఉండడానికి మరి ఇక్కడ రేకుల షెడ్డు అలాగే వాళ్ళు కూర్చోవడానికి బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏ అయితే అనేక కార్యక్రమాలు నేను చేస్తున్నానో దాన్ని ఆదర్శంగా తీసుుకుని మరి వీళ్ళు అర్బన్ వైద్య సంఘం వారు ఈ రోజున మరి ఇది ఏర్పాటు చేసినందుకు వారందరం కూడా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నీ కూడా మనం ప్రభుత్వం మీద ఆధారపడకూడదని ఏదని చెప్పాను. దాతలందరూ కూడా ముందుకొస్తూ 10 మందికి ఉపయోగపడే పనులు ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకమైన చేయించడానికి నేను అనేక మందితో మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలు ప్రతి దానికి కూడా నేను ముందుకు వచ్చి వాటికి ఏదైతే వాళ్ళు పిలుస్తున్నారో దానికి వచ్చి జరుగుతున్న విషయాలన్నీ కూడా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికి నేను వస్తున్నాను. వాళ్ళు కూడా దాతలు ఒక్కొక్కరుగా ఏదంటే వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేది మనం కూడా చేయాలని చెప్పి ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఏలూరు ప్రజానేకం మరి ఆదర్శంతో ముందుకెళ్తున్నట్టు రాష్ట్రంలోనే మరి దాతల సహకారం ఏలూరు నుంచి ఉండాలని కోరుకుంటూ మరి గుప్తా గారు ఏదైతే కేకే గుప్తా గారు ఏలూరు నగరంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోజు ఆఫీసు బస్ స్టాండ్ ఆవరణలో స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ పలువురు మహిళల చేత జిల్లా అధికారులు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బస్ స్టాండ్ ఆవరణలో జిల్లా అధికారులు మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి, ఆర్టీసీ అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు. మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుని ఈ యొక్క ప్రాంగణాన్ని శుభ్రం చేసి అలాగే పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అలాగే మన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మన నమస్కారం. జిల్లా పరిషత్ సిబ్బంది, జిల్లా స్థాయి అధికారులు కూడా వారి యొక్క సిబ్బంది కూడా తీసుకొచ్చారు. వారందరికీ కూడా స్వచ్ఛాంధ్ర మిషన్ ఈ ఏలూరు నగరంలో స్వచ్ఛత హీ సేవ అనే కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఇది గత సెప్టెంబర్ 17 నుంచి కూడా అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమంలాగే కాకుండా ఇది ఒక సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే వర్షాకాలం వచ్చింది, వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన జ్వరాలతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే పరిసరాలు శుభ్రం లేక దోమలతోని అవన్నీ కూడా చెత్తతో కూడి ఉన్నది కాబట్టి చాలా మనకి డిసీజెస్ రావడం జరుగుతుంది. అది అన్నీ రాకుండా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడూ ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి మొక్కలు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేసి ఆకలి చెట్లు ఇల్లులు కట్టడం అవి జరుగుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నేను పాల్గొన్నందుకు మీకందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఈ క్లీనింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ 17 నుంచి జరుగుతున్న కార్యక్రమంలో స్వచ్ఛత హీ సేవ అంటే మనము శుభ్రంగా ఉంటే అది దేశానికి సేవ చేసినట్టే లెక్క. ఎందుకనంటే మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, తద్వారా దేశ ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీ అయినప్పటికీ నాగిరెడ్డిగూడెం వెళ్లే రోడ్డు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ పక్కన డ్రైనేజీ మురికి నీరు ఆర్ఎంపీ రోడ్డు మీదకు ప్రవహిస్తుండడం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఆర్ఎంపీ అధికారులు అపార్ట్మెంట్ పక్కన మురుకు నీరు నిల్వ ఉండి విపరీతమైన దోమలు ఉన్నాయని, అవి కుడితే డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తాయని భయభ్రాంతులకి ప్రజలు గురవుతూ ఉన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, పోలవరం డిఎస్పీ ఎం వెంకటేశ్వర యొక్క ఆదేశాలపై జిలుగుమిల్లి సిఐబి వెంకటేశ్వర పర్యవేక్షణ, జిలుగుమిల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సోషల్ మీడియా మాధ్యమాలలో జరుగుతున్నటువంటి అనర్థాలను గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశాలలో సైబర్ నేరాల పట్ల మహిళల చట్టం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మనుషులు డబ్బు డిమాండ్ చేస్తారు, ఇటువంటి ఫేక్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి. జెన్యూన్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు మీకు వీడియో కాల్ చేయరు, ఇట్లాంటి కాల్ చేసి ధరించారు. ఇట్లాంటి కాల్స్ మీకు ఏమైనా వస్తే ఇమీడియట్లీ పోలీస్ కి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరం జరగాలని మీరు కనబడకండి, 1930 నెంబర్ కి కాల్ చేయండి, లేదా సైబర్ క్రైమ్ డాట్ లో కంప్లైంట్ చేయండి. మీ డబ్బు ఎంత త్వరగా మీరు రిపోర్ట్ చేస్తే అంత త్వరగా తిరిగి రావడానికి ఆస్కారం. SBI Yono rewards Union Bank KYC update, electricity bills, government schemes eligibility, and even Ajakala Prabhutva Asal Kavachi, given Akashana Vina Ukali Kuda, Niku, the APK files. My WhatsApp group Kuda, Amar Sanchez Kuda, ఏలూరు మండలంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిబాబుని సత్యశోధకు సమాజ్ వెలుగులో ప్రజలంతా కూడా పనిచేయాలని కోరుతూ ఏలూరులోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం వద్ద నుంచి జ్యోతిమల్లి ఫ్లైఓవర్ వద్ద వరకు ప్రదర్శనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సామాజిక విప్లవకారుడు, సమసమాజ స్థాపన లక్ష్యంగా పనిచేసిన వ్యక్తి జ్యోతిబాబుని అని అన్నారు. జరుగుతున్న దాడులను దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న సాగిస్తున్న సత్య శోధక సమాజాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు జ్యోతిబాయి పూలే 152వ సత్యశోధక సమాజ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆనాడు ఆయన స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్లో భాగంగా ఈ ప్రజలందరినీ కూడా సమానత్వంతో చూడాలి, మతాలు విద్వేషాలు రెచ్చగొట్టద్దు, ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని రక్షించాలనేటువంటి ఆలోచనతో ఆయన ఆ సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు 18వ శతాబ్దంలోనే ఆయన తొలి పాఠశాలను కూడా ఏర్పాటు చేసి వితంతువులకి అందరికి కూడా పాఠశాలలు చేర్పించి వాళ్ళకి పాఠాలు నేర్పించినటువంటి సత్యశోధక సమాజం ఏర్పాటు చేసి 152 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ ఈ రోజుకి ఆయన యొక్క ఆశయాలను కొనసాగించే భాగంగా మాలాంటి విద్యార్థి సంఘాలు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని, సమానత్వాన్ని, సౌభ్రాతత్వాన్ని అన్నింటిని కూడా తీసివేసి ఈ రోజు మతతత్వాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత రాజకీయాలు చేస్తూ ఉంది. వీటన్నింటిని కూడా ఖండించాల్సినటువంటి డెమోక్రసీ ఏలూరు నగర కమిటీ ఈరోజు ఏదైతే జ్యోతిబా పూలే 150 సంవత్సరాల క్రితమే
ఈ యొక్క భారతదేశంలో ఉండేటటువంటి అసమానతల్ని గుర్తించి సమాజం రావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉండేటటువంటి వాళ్ళ మధ్యలో ఉండే వ్యత్యాసం పోవాలనేటటువంటి ఉద్దేశం. అదేవిధంగా భారతదేశంలో అనేక రకాలుగా కుల వ్యత్యాసాలు ఉన్నాయి, అవన్నీ కూడా పోయి సమాజం రావాలి, మనుషులంతా ఒకటే విధంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో 50 సంవత్సరమే ఈ రకమైనటువంటి హాదావి ఆలోచన ఈ భారతదేశాన్ని సమానం రావడం కోసం ప్రయత్నాలు చేసినటువంటి వారికి వారి యొక్క సత్య సోదక సమాజం ఏదైతే స్థాపించారో సమాజం కోసం దాని కొనసాగింపులో భాగంగా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఆ ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే ఏలూరు నగరంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అలాగే పేదవర్గం అంతా కూడా ఆయన ఏదైతే ఒక ఆశయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లాలోని పోలవరం డిఎస్పీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ డివిజన్ లో దర్యాప్తులో ఉన్నటువంటి కేసుల్ని పరిశీలన చేసి త్వరగా అధికారులకి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఆఫీస్ ముందు నిర్వహించే రికార్డుల్ని పరిశీలన చేసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన కేంద్ర కార్యాలయంలో 2వ రోజు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఈ రోజు ఉదయం ప్రజల నుంచి నేరుగా అర్జును స్వీకరించిన జనసేన పార్టీ పోలవరం శాసనసభ్యులు చిద్రి బాలరాజు వినతులు అందించిన వారి సమస్యల్ని సంబంధిత అధికారులకి ఆదేశించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, లీగల్ సెల్ సభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, విజయవాడ ఈస్ట్ కోఆర్డినేటర్ రాగిపాటి సౌజన్య, స్టేట్ జాయింట్ సెక్రటరీ సుందర్ రామిరెడ్డి పాల్గొన్నారు. ఎన్నున్నాయి?
ఏలూరు కలెక్టరేట్ డిస్టిక్ కన్సల్టింగ్ కమిటీ మీటింగ్ డిస్టిక్ లెవెల్ రివ్యూ కమిటీ మీటింగ్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ జరిగాయి. రాష్ట్ర మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ సెల్వి, జిల్లా అధికారులు రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పట్టభూమి రైతులకి, కౌలు రైతులకి అన్యాయం జరగకుండా కౌలు రైతులకి రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకి న్యాయం జరిగేందుకు వచ్చే రివ్యూ మీటింగ్ లో తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. Quarter target is quarterly target, sir, but we have for first quarter we have disbursed 3,884 crores, so which is 30%, sir. For first quarter 30% is will డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ జిల్లాలో బ్యాంకులు ఇస్తున్న రుణాల గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ సంబంధించి, మరి ఆ స్కీమ్స్ని బ్యాంక్స్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనే విషయాల మీద ఎక్కువగా చర్చించడం జరిగింది. జిల్లాలో బ్యాంకుల యొక్క సపోర్ట్ అగ్రికల్చర్కి కానివ్వండి, ఎంఎస్ఎంఈలకు కానివ్వండి, లేదా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానివ్వండి, బాగానే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సమావేశం భావిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఎక్కువ ఎక్స్పోజర్స్, అదేవిధంగా ఈ స్కీమ్స్ని బ్యాంక్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ బ్యాంక్ సహకారంతో గవర్నమెంట్ అధికారులు కూడా ఈ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, ఉదాహరణకి ముద్రా లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్మాల్ వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ స్కీమ్స్ ఉన్నాయి. వీటిని బ్యాంక్స్ ఎక్కువగా రుణాలు ఇచ్చే విధంగా యుఎల్బీస్ కానివ్వండి, లేకపోతే పంచాయతీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అధికారులు కూడా ఎక్కువ రోల్ తీసుకుంటే, ప్రొయాక్టివ్ రోల్ తీసుకుంటే మరి పేదవాళ్ళకి మేలు జరిగింది అని చెప్పేసి కూడా భావించడం జరిగింది. మరి మన జిల్లాలో 303 బ్రాంచెస్ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, మరి షెడ్యూల్డ్ బ్యాంక్స్ కానివ్వండి, 303 బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఈ బ్యాంకులన్నీ కలిపి ఏలూరు జిల్లాలో 42,116 కోట్ల రూపాయలు వ్యాపారం, అంటే రుణాలు ఇవ్వటం జరిగింది. మరి ప్రజల నుంచి కానివ్వండి, గవర్నమెంట్ నుంచి కానివ్వండి, దాదాపు 14,323 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. అంటే డిపాజిట్స్ కంటే కూడా చాలా ఎక్కువగా ఈ బ్యాంక్స్ మన జిల్లాలో రుణాలు ఇస్తున్న విషయం మరి ఈరోజు ఏలూరు జిల్లా ద్వారక తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో 27, 28, 29 తేదీ 3 రోజుల పాటు జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రవహించాలని జిల్లా నాయకులు కోరారు. ఏలూరు నగరంలో ఈరోజు యూట్యూబ్ భవనంలో రైతు నాయకులు మాట్లాడారు.
రాష్ట్ర రైతు సదస్సులో అన్ని పంటల రైతులు పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సదస్సులో మాజీ మంత్రి వడ్డే సౌబల అగ్రస్కరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, రేపు ఎల్లుండి అవతల నుండి అనగా 27, 28 తేదీల్లో ద్వారకాపురంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణా తరగతులు నిర్వహిస్తా ఉన్నాం. అలాగే రేపు ఉదయం ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్ర రైతు సదస్సుగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ రేపు అంటే 27వ తారీఖు ఉదయం 10 గంటలకి ద్వారకాపురంలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో రాష్ట్ర రైతు సదస్సు ప్రారంభమవుతూ ఉంది. ఈ రాష్ట్ర రైతు సదస్సుకి రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాల నాయకులు, అట్లాగే ముఖ్య అతిథులుగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వారి ఒడ్డి సోమనాథేశ్వరరావు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య గారు, అట్లాగే రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు గారు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ద్వారకాపురం మండలం సంబంధించిన పెద్దలు, ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా రైతు ప్రతినిధులు రేపు ద్వారకాపురం రానున్నారు. కాబట్టి 3 రోజుల పాటు జరిగే రైతు సంఘ రాష్ట్ర శిక్షణా తరగతులను, రేపు జరుగుతున్న ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర రైతు సదస్సును విజయవంతం చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతాంగానికి, ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి అలాగే ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వివిధ పంటల రైతులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికే రైతు సంఘం సుదీర్ఘకాలంగా రైతాంగ సమస్యల మీద పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. ఈ కృషిని మరింత పెంచేదానికోసం రైతు సంఘం తన ఆత్మహత్య పోరాట కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసే దానికోసమే ఈ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర రైతు సమస్య కూడా జరుగుతూ ఉన్నది. ఈ సమస్యలో రైతాంగ సమస్యను చర్చించి తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా రైతులు, రైతు ప్రతినిధులు కూడా ఈ సమస్యలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అన్ని పంటల రైతులు కూడా ఈ సమస్యను తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర రైతు సమస్యని రాష్ట్ర స్థాయి రైతు సంఘం కార్యకర్తల శిక్షణ తరగతులు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బెంగళూరు నియోజకవర్గ కొవ్వలి గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి గృహంలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. కొవ్వలి హాస్టల్లో సరైన వసతి సౌకర్యాలు లేవనే సమాచారంతో అక్కడికి వెళ్లి విచారణ చేయగా అక్కడ చాలా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ విషయంపై విద్యార్థుల్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ దగ్గర నుండి తీసుకువెళ్లాలని ప్రయత్నించగా హాస్టల్ వార్డెన్ పోలీసులను పిలిపించి బలవంతంగా పిల్లల్ని ఆపేశారని తెలిపారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్ సిఎస్ఆర్ ఫ్రెండ్స్ ద్వారా వసతి గృహాన్ని బాగు చేద్దామని కలెక్టర్ తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఏఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, ఏఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనర్ శివకుమార్, కో కన్వీనర్ వంశీ, కృష్ణా జిల్లా కన్వీనర్ సాదిక్ బాబు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి ఎంత పని చేయొచ్చు? 2 రోజుల సమయం అడిగారు, 2 రోజులు అసలు 1 మంత్ మీరు 1 ఇయర్ అయింది, 1 మంత్ చాలదా? 2 రోజులు నేను టైం అడిగారు, 1 మంత్ చాలదా? 1 మంత్ లో 2 రోజులు టైం అడిగారు. చూడండి సార్, 2 రోజులు టైం ఇవ్వండి అడిగారు. 2 రోజులు టైం సార్ ఇలా చార్జ్ తీసుకుని 1 ఇయర్ అయింది అన్నారు. సరే 1 ఇయర్ కూడా అసలు మీరు 2 రోజులు అడిగారు, 1 నెల చాలదా? ఆ 1 నెల మీరు సమస్యలు పరిష్కారం చేయరా? అంటే పేదవాళ్ళు అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, వాళ్ళకి ఆశించడం లేదన్నా? ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పక్కన కొవ్విల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బాలుల వసతి గృహంలో విద్యార్థులందరూ కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరూ కూడా అక్కడ ఉంటున్నారు. వారికి విద్యార్థులకు సదుపాయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కల్పించడంలో నిర్లక్ష్యంగా వచ్చినటువంటి వార్డు గారు కావచ్చు, ఏహెచ్డబ్ల్యూ గారు కావచ్చు, జేడీ గారు కావచ్చు, అనేక రకాలుగా మేము ఇప్పటికే ఉన్నతాధికారులకు, పై అధికారులకు మేము తెలియజేశాము. ఇప్పటి వరకు కూడా ఎక్కడ సమస్యలు పరిష్కారం కాలేదు, మా వంతు మేము ప్రయత్నం చేశాము అని చెప్పారు.
నిన్నటి రోజున ఏఎస్ఎఫ్ నాయకత్వం హాస్టల్కి వెళ్ళేసి అక్కడ వారు ఏ విధంగా ఉన్నారు, ఏం తింటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు అని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ నాయకత్వం అక్కడికి వెళ్ళి స్వయంగా వెళ్ళి సందర్శించడం జరిగింది. హాస్టల్లో అడుగు పెట్టిన వెంటనే అడుగడుగుకి సమస్యలు పెరుగుతున్నాయి కానీ కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా సమస్య లేదు, సమస్యలు తక్కువ ఉన్నాయని చెప్పి కూడా ఎక్కడ కూడా కనబడడానికి చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే అడుగు పెట్టినప్పటి నుంచే వర్షం పడితే 3 అడుగుల నుంచి 4 అడుగుల లోతుకి నీరు మునిగిపోయే పరిస్థితి ఉంది. అదే పద్ధతిలో ఈరోజు అక్కడ వాటర్ ట్యాంక్ కూడా గ్రౌండ్ లో అంటే లోపల వాటర్ ట్యాంక్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం వచ్చినప్పటికీ ఆ వాటర్ అంతా కూడా అది అందులో కలుషితం అయిపోయేసి అదే పద్ధతిలో వాష్రూమ్స్ లో ఏదైతే మురుగు నీరు బయటకు వస్తుంది అంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా బయటకు వెళ్లకుండా ఆ మురుగు నీరు అంతా కూడా పక్కనే బిల్డింగ్ ప్రహరీ గోడలకి 4 వైపులుగా కూడా ఈరోజు అక్కడికెక్కడ నిలిచిపోయి నిల్వ ఉంది. అంటే నిన్న 2 రోజులు 3 రోజుల నుంచి కాకుండా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆ నీరు అంతా కూడా అక్కడ నిల్వ ఉంటుంది. ఈ సందర్భంలో మున్సిపల్ నీళ్ళందరూ ఆ ట్యాంక్ లోకి వచ్చి నింపిన తర్వాత అక్కడ నుంచి మోటార్ వేసి పైకి బిల్డింగ్ పైకి ఆ మోటార్ ద్వారా పైప్ లైన్ లో వాటర్ పైకి వెళ్ళి పై నుంచి కిందకి మళ్ళీ వాటర్ కిందకి వస్తుంది. ఆ నీరుని విద్యార్థులు తాగుతారు. ఇప్పుడు అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ వాటర్ అంతా కూడా విద్యార్థులు తాగి అనారోగ్యాలు పాలవుతున్నారు. అదే పద్ధతిలో ఆ బిల్డింగ్ మాత్రమే అక్కడ బిల్డింగ్ మాత్రమే ఉంది విద్యార్థులకు, కనీసం ఒక్క రూమ్ కంటే ఒక రూమ్ కి డోర్ లేదు. డోర్లుంటే డోర్లు లేని దానికి రూములతో డోర్సే కాక అక్కడ విండోలు కూడా కిటికీలకి డోర్స్ లేని పరిస్థితి. ఇంకా దరిద్రం ఏంటంటే ముఖ ద్వారంగా డోర్ కూడా లేదు. అదే పద్ధతిలో ఈరోజు పాత పద్ధతిలో ఏదైతే చొమ్ము చేత పట్టి బయటకు వెళ్ళి ఈరోజు పల్లెటూర్లలో అక్కడ వాళ్ళ పొలాలకి పాత్రలకు వెళ్తున్నారు. అదే పరిస్థితిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కొవ్వలి మండలంలో ఉన్నటువంటి అక్కడ ఎస్సీ బాత్రూమ్ వసతి గృహంలో కూడా నెలకొంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బాత్రూమ్ ఎన్ని బాత్రూమ్లు ఉంటే దాదాపు 20 బాత్రూమ్లు ఉంటే ఒక్క బాత్రూమ్ ఉండదు. స్నానం చేసే గదులు కావచ్చు, బాత్రూమ్కి వెళ్లే గదులు కావచ్చు, ఆ ఒక్క గది. ఈ వార్తలు ఇంతకు మాత్రం మరొక బిల్లు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.